Hi friends, welcome back to my channel. Ela unnarandaru? Baunnara? Meem kuda chaala baunnamu. Ee video entante Saturday roju teesina video anamata. Aa roju pillaliki school undi, school ku vellaru, maa varu office kalipayaru. Kosam inkala pappu anedi chesanu. Chesin tarvata ante pillalu 7:20 ki కిందకి వెళ్ళిపోతారు. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా, గ్రౌండ్ ఫ్లోర్కి 7:20 అంటే 7:30కి కరెక్ట్గా ఉండాలి. అందుకని చెప్పి లిఫ్ట్ రావడం లేట్ అయినా ఎందుకైనా బెటర్ కదా. మన కోసం వ్యాన్ వెయిట్ చేసే కంటే మనమే వెయిట్ చేస్తే పర్లేదు కదా. కొంచెం నడవాలి, అందుకని చెప్పి పిల్లల్ని కొంచెం ముందుగానే పంపిస్తాను. 7:20కి పంపిస్తే 7:30 కల్లా వాళ్ళు వ్యాన్ స్టాప్లో ఉంటారు కాబట్టి ఎర్లీగానే పంపిస్తాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను అప్పుడు టీ పెట్టుకుంటున్నాను. వాళ్ళు వెళ్ళిపోయిన స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం ప్రశాంతంగా కూర్చొని టీ తాగొచ్చు కదా. నేను కూడా అంతే, హడావిడిగా తాగడం నాకు పెద్దగా నచ్చదు. ప్రశాంతంగా కూర్చొని తాగుతాను పనులన్నీ అయిపోయిన తర్వాత. ఇవి ఎందుకు మొక్కలు చూపిస్తున్నానంటే, ఇది మొన్న ఒక మనీ ప్లాంట్ ఒకటి ఉంటే చాలు కదండి, చాలా కొమ్మలు కొమ్మలు వస్తూ ఉంటాయి. వాటిని కట్ చేసి నేను మళ్ళీ వేరే దాంట్లో నాటాను. అదేంటంటే అంత పెద్ద మొక్క అయింది, అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మల్లె మొక్కకు కూడా అన్ని మొగ్గలు పెట్టి పూలు అనేది విచ్చాయి. నాకు హ్యాపీ అనిపించింది, ఈరోజు పూజకు కూడా వస్తాయి 4 పూలు అని. టీ తాగేసిన తర్వాత 7:30, దాని తర్వాత ఒక 10 మినిట్స్ అలా కూర్చొని టీ తాగేశాను. లోపలికి వచ్చేసి ఇంకా అన్ని క్లీన్ చేసుకుంటున్నానండి వన్ బై వన్. ఇది డ్రెస్సింగ్ టేబుల్స్ అద్దాను. దాని తర్వాత మా బెడ్రూమ్లో సైడ్ టేబుల్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ హోమ్ టూర్లో నేను చెప్పాను కదా, అవి క్లీన్ చేస్తూ ఉన్నానన్నమాట. నీట్గా క్లీన్ చేస్తే మనకు దుమ్ము లేకుండా టేబుల్స్ ఎప్పుడు చూసినా నీట్గా ఉంటాయి. ఎవరైనా వచ్చినప్పుడు హడావిడి కాకుండా ఎప్పుడు నీట్గా ఉంటుంది ఇల్లు అనేది. నేను రెగ్యులర్గా ఈ పని చేసేదే, అదే ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటాను. నా క్లీనింగ్ వీడియోస్ అప్పుడప్పుడు మీకు బోర్ కొట్టచ్చు, బట్ అడపాదడపా కనిపిస్తాయి. ఎందుకంటే నేను చేసే పనుల్లో ఇదొకటి అన్నమాట. ఇలా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇలా చేసుకోవాలి క్లీనింగ్ అని, కొంచెం మోటివేషనల్గా ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియోలో పెడుతూ ఉన్నానన్నమాట. మీకు అప్పుడప్పుడు నేను వ్లాగ్స్ చేసేటప్పుడు ఈ క్లీనింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. ఇలా మంచం కూడా అండి, మనము డైలీ కాకపోయినా 2 డేస్కి ఒకసారైనా ఇలా దుమ్ము తుడిచేసుకొని వీక్లీ వన్స్ కోలిన్ అలా వేసుకొని తుడిచాము అంటే నీట్గా ఉంటుంది. నేను ఈ వర్క్ అయితే మాత్రం నేను డైలీ చేస్తానండి, ఎందుకంటే మాది రోడ్డు పక్కనే ఉంటుంది ఇల్లు. అందులో మా ఇంట్లో ఎక్కడ చూసినా వైట్ కబోర్డ్సే ఉంటాయి, వీటి మీద బాగా తెలుస్తుంది దుమ్ము అనేది. నాకు ఇంత దుమ్ము ఉంటే పెద్దగా నచ్చదు, అందుకని చెప్పి ఇంకా రోజు ఇలా క్లీన్ చేసేసుకుంటాను. ఎప్పుడైనా బాగాలేదు అంటే ఇంకా ఎవరమేం చేయలేం కదా, అప్పుడు కాకుండా ఇంకా రెగ్యులర్గా అయితే నేను ఈ క్లీనింగ్ ప్రాసెస్ రోజుకొకటి అయితే పెట్టుకుంటాను. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మనకు బోర్ కదా, ఇలాంటివి చేసుకుంటే టైంపాస్ అవుతుంది, అలాగే ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది. మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట ఇల్లు నీట్గా ఉంది అంటే. ఇలా సైడ్ టేబుల్స్ వన్ బై వన్ క్లీన్ చేసుకొని మంచం కూడా క్లీన్ చేసేసి విండోస్లో కూడా మేము అది స్టోన్ వేయించామండి, ఎందుకంటే వైట్ కలర్లో ఉంది అంటే అది కొంచెం మనం ఏదైనా మర్చిపోయి కప్ టీ కప్స్ పెట్టినా గ్లాసెస్ పెట్టినా మరకలు అవుతాయి కదా. అందుకని చెప్పి మేము కిటికీలో కింద ఇట్ సైడు అవుట్ సైడ్ కూడా టైల్ బ్లాక్ కలర్ది వేయించామన్నమాట. మేము కిచెన్ మొత్తము డిస్మెంటల్ చేయించాను, అదే కిచెన్ టూర్లో కూడా చెప్పాను కదా. కిచెన్ కౌంటర్ టాప్ది వైట్ బ్లాక్ కలర్ స్టోన్ మిగిలింది, అదే వేయించామన్నమాట మేము. నా వేస్ట్ అవుతుంది కదా అందుకు అక్కడ యూజ్ చేశామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ కూడా మాది వైట్ కలరేనండి, వుడ్ వర్క్ చేయించేటప్పుడు వైట్ అనే అనుకున్నాము. వైట్ చూడ్డానికి ఎంత రాయల్ లుక్ ఉంటుందో క్లీనింగ్ కూడా అలాగే అన్నమాట, ఎక్కువ క్లీనింగ్ ఉంటుంది. కాకపోతే నాకు ఇష్టమే క్లీన్ చేసుకుంటూ నీట్గా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. ఇలా డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక టీవీ యూనిట్ అన్నమాట. ఇది మా బెడ్రూమ్ లో, బట్ టీవీ ఏం లేదు కానీ చిన్న కబోర్డ్ అయితే ఇలా పెట్టించుకున్నాము. ఇటు సైడ్ అటు సైడ్ డ్రా ఉంటుంది అన్నమాట. అవి తీసేసి నేను ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి ఇలా పిల్లోస్ హోమ్ సెంటర్లో నేను కొన్నానండి. ఆ పిల్లోస్ అలా పెడితే మనకు మంచి డెకరేటింగ్గా అనిపిస్తుంది, బాగుంటుందని అక్కడ పెట్టాను. నేను ఇప్పుడు తుడుస్తున్నాను కదా, ఇదైతే నేను హోమ్ సెంటర్లోనే తీసుకున్నానండి. చాలా యూజ్ఫుల్ అవుతుంది, మనకు కార్నర్లో కూడా నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. ఇలా పొడి క్లాత్ని తీసుకొని ఉన్న దుమ్ముని అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. హ్యాండిల్స్ తర్వాత స్విచ్ బోర్డ్స్ కూడా ఇలా రోజు నీట్గా పొడి పొడి క్లాత్ తీసుకొని తుడిచేసుకుంటే దుమ్ము అనేది లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా అన్ని రూమ్స్ని క్లీన్ చేసుకుంటానండి. అన్ని రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు వీడియో తీసానంటే మీకు బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పి నేను అక్కడ వీడియో ఏం తీయలేదు. ఇంకా చూసారు కదా మా బెడ్రూమ్ ఇలా నీట్గా సర్దేశానన్నమాట. పిల్లలు వెళ్ళిపోగానే నేను ఫస్ట్ చేసే పని ఇదేనండి. దీని తర్వాత ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, అవి కూడా ఫోల్డ్ చేసేసి ఐరన్కి కావాల్సిన బట్టలన్నీ ఇదిగో ఈ బ్యాగ్లో సర్దానండి. ఐరన్ వాళ్ళు వచ్చినప్పుడు వెంటనే ఈ బ్యాగ్ అనేది ఇచ్చేయచ్చు కదా, ఈరోజు వస్తారు అందుకని చెప్పి అలా సర్ది పక్కన పెట్టేశాను. ఇప్పుడు మా బెడ్రూమ్ అయితే చాలా నీట్గా ఉంది కదా. నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్తాను. అలా వన్ బై వన్ బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసాను. ఇక్కడ ఏంటంటే మా ఇంటికి వచ్చిన కొత్త చెట్లు, ఆల్రెడీ మీరు హోమ్ టూర్లో చూసుంటే అటు ఇటు చెట్లు ఎండిపోయి ఉన్నాయి కదా, అవి తీసేశాను. ఆ ప్లేస్లో నాకు ఈ బ్యాంబూ ట్రీస్ చిన్న చిన్నవి చాలా బాగా ఇష్టం నాకు, ఇవి బాగుంటాయి చూడ్డానికి. అదొక మొక్క, ఇదొక మొక్క తీసుకున్నాను. ఇదేంటంటే చాలా డెలికేట్ అండి, మనము 3 డేస్కి ఒకసారి మాత్రమే ఒక చిన్న టీ గ్లాస్లో వాటర్ పోస్తే సరిపోతుంది. మీకు కనిపిస్తున్న ఈ క్రాకరీ యూనిట్లోవి కూడా కొత్త మొక్కలే, వీటికి కూడా అంతే. 3 రోజులకు ఒక్కసారి చిన్న టీ గ్లాస్తో వాటర్ అనేది మనం వేయాలన్నమాట. తడి ఉందో లేదో చూసుకొని చెక్ చేసుకొని అప్పుడు వాటర్ అనేది వేయాలి, ఎందుకంటే దాంట్లో మట్టి ఉండదు. వాళ్ళు కోకో పిట్ అయితే ఉంచారన్నమాట అందులో. అదేంటంటే మనం కొంచెం వాటర్ పోయంగానే మొత్తం తడైపోతుంది కదా, అందుకని 3 డేస్కి ఒక్కసారి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ కానీ మనం వాడాము అంటే చాలా బాగా మెయింటైన్ అవుతాయి చెట్లు అనేది. ఇక్కడ ఇంకా స్వీట్ కార్న్ ఉడకబెట్టాను పిల్లల కోసం, వాళ్ళు స్కూల్ నుంచి కూడా వచ్చేసారు. ఇదేంటంటే ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట వ్లాగ్ అనేది. ఇక్కడ నేను పాలు కాచేసి పిల్లలకి పాలు ఇచ్చేసాను. నేనైతే ఇంకా కాఫీ కలుపుకుంటున్నాను. పిల్లలు రాగానే అంటే 3:30కి వచ్చేస్తారు, ఆలోపు నేను స్వీట్ కార్న్ అనేది ఉడకబెట్టేశాను. కొంచెం నాకు ఎడిటింగ్ వర్క్ ఉన్నింది, ఇంకా మధ్యాహ్నం తర్వాత ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక స్వీట్ కార్న్ ఉడకబెట్టేసి ధనుష్కి ఇచ్చేసాను. అలాగే టెడ్డీ కూడా ఇచ్చి ఒలవమని చెప్తున్నానమాట. టెడ్డీ చిన్నగా ఒలుస్తూ కూర్చుంది. ఇక్కడ నేను డిన్నర్కి ఏంటంటే ఇక పాయసం చేస్తున్నాను. ఇదేంటంటే పెసరపప్పు పాయసం, మా ధనుష్కి ఇష్టము అందుకని. మార్నింగ్ టైమ్స్లో హడావిడిగా స్కూల్కి వెళ్ళిపోతారు కదా, అప్పుడు అవ్వనమాట వెరైటీస్ పిల్లలకి చేసి పెట్టడానికి. అందుకని నేను ఎప్పుడైనా డిన్నర్లోనే, అంటే డిన్నర్ అంటే చాలా కొంచెం ఎర్లీగానే నేను ఇవి చేసి పిల్లలకి అనేది పెడుతూ ఉంటాను. ఇక్కడ పెసరపప్పుతో పాయసం చేసి పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత చపాతీ పిండి కలుపుతున్నాను. ఈరోజు ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను, అలాగే చపాతీలు కూడా. ఇలాంటి ఐటమ్స్ మనం మార్నింగ్ చేయాలంటే అస్సలు అవ్వదు, స్కూల్ టైం అయిపోతుంది, అందులో ఎర్లీగా ఉంటాయి కదా స్కూల్స్ కూడా, వ్యాన్స్ వచ్చేస్తాయి. హడావిడి కాకుండా ఈవినింగ్ టైంలో నేనైతే చేస్తాను. చూసారు కదా, నేను వీడియో అనేది నేను ఎలా కర్రీ చేస్తాను అనేది ఏమీ తీయలేదండి, లైట్గా చూపిస్తున్నాను నేను ఈ కర్రీస్ చేశాను అని చెప్పడం కోసం. ఇక్కడ ఇంకా చపాతీ పిండి తడిపి పక్కన పెట్టేశాను, ఒక 1 అవర్ తర్వాత చేస్తాను. అలాగే పన్నీర్ బటర్ మసాలా ఆ కర్రీ కూడా చేసి పక్కన పెట్టేసి ఇంకా నేను కిందకు వచ్చాను, ఎందుకంటే ఇంకా వెజిటేబుల్స్ తీసుకెళ్లడం కోసం అని చెప్పి నేను కిందకు వచ్చానండి. ఇలా లైట్గా వీడియో అనేది తీస్తూ ఉన్నాను. ఈ వెజిటేబుల్స్ అన్ని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అప్పుడు చపాతీ చేశాను. చూసారు కదా, ఇదైతే ఇంకా మా డిన్నర్ మీతో ఇలా షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తాను. మళ్ళీ సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.